ఆర్థిక బలం అంగబలం ఉన్నోడిదే రాజకీయం అయిపోయింది తప్ప డెమోక్రసీని పూర్తిగా పాతరేసేసాం. అంటే సత్య గారు, ఓకే, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, మాట్లాడుకోవడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ వాస్తవంగా ప్రజల నాడి అన్నది మాటలతో వర్కౌట్ అవుతుందా ఇప్పుడున్న రాజకీయాల్లో? అదే చెప్పాను కదండి, ఇప్పుడు రెండు రకాలండి. ఒకటి మనం గెలవడానికి చేసే రాజకీయం వేరు, మార్పు గురించి చేసే రాజకీయం వేరు. మార్పు గురించి చేసే రాజకీయానికి పునాది వేసింది, నేను ఇప్పటికీ కూడా ప్రజారాజ్యం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన ఒక 101 మంది బీసీలకు సీట్లు ఇవ్వడం అయితే కానీ ఒక పద్ధతి తీసుకొచ్చాడు, ఒక మార్పు తీసుకొచ్చాడు. ఆయన నమ్మలేదుగా ప్రజలు, అంటే వెంటనే మార్పును నమ్మరండి. ఇప్పుడు ఎప్పుడు కూడా గ్లిట్టర్కి ఉన్నంత వాల్యూ గోల్డ్కి ఉండదు. బంగారం అయినా సరే మెరుగు పెడితేనే కనబడుతుంది తప్ప రాత బాగా మెరిసేదానికి మీద అట్రాక్ట్ అయినట్టుగా బంగారం మీద కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే ఇంకొక విషయం అండి, ప్రజారాజ్యం పుట్టిన నేపథ్యం, తర్వాత వాళ్ళు వేసిన అడుగులు, ఇవన్నీ కూడా ఒక చెడ్డ పేరే తీసుకొచ్చినాయి కదా. కాంగ్రెస్లో విలీనం చేసేయడం, సీట్లు రాలేదని, ఇప్పుడు ప్రజా ఒక పార్టీ పెట్టిన తర్వాత డూ ఆర్ డై చివరి వరకు కూడా ప్రజాసేవ కోసం మనం వద్దామని ఒక అకుంఠిత దీక్షతో కొత్త రాజకీయాలకి తెర లేపుదామని అడుగులు వేసిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతే ఏమైపోవాలి ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరూ? అంటే కరెక్టే మీరు చెప్పింది, కానీ అక్కడ దానికి కూడా వెనుక ఉండి వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటే మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తాను. చాలామంది ఆ మాట అనరు కానీ నేను అది చెప్తాను. ఎందుకంటే ఆ రోజు 18 మంది గెలిస్తే 17 మందిని వశపరుచుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఆయన వైపు తిప్పుకొని అప్పుడు బార్గెనింగ్కి అంటే పార్టీ విలీనం చేసే పరిస్థితిగా దిశ కల్పించారు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు కూడా మనం వెంట లేకపోతే మనం ఎలాగ ఉంటాము అన్నది. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారికి ఉన్నంత స్ట్రాంగ్ విల్ పవర్ చిరంజీవి గారికి లేదు. అదే మనం అనుకుంటే గెలిచిన వాళ్ళు మన దగ్గర లేకపోతే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఏ రకంగా పొలిటికల్లో ఉన్నామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈరోజు 151 సీట్లు వచ్చినాయి, ఆయన దగ్గర నుంచి కూడా తీసుకున్నారుగా 13 మందిని. కాదండి, అంటే ఆయనకి ఈయనకి నేపథ్యంలో తేడా ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు కాకుండా అనేక అంటే లక్షల కోట్ల వరకు అక్రమ సంపాదన కలిగిన వ్యక్తి. ఆయన రన్ చేయడం వేరు, చిరంజీవి గారు పార్టీ రన్ చేసేటట్టు చిరంజీవి గారికి విపరీతమైన అంటే ఆర్థిక భారం పడి ఆయన భరించలేని పరిస్థితి వచ్చింది ఆయన మీద. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మీకు తండ్రులు గడించిన సంపాదన కానీ అక్రమంగా దోచుకున్న డబ్బు కానీ ఉందనుకోండి, మీరు ఎంతైనా ఎంతసేపు అయినా కష్టపడతారు. అంటే ఒక విషయం సత్య గారు, ఓకే మీరు చెప్పింది ఏకేపిస్తాను, కానీ ఒక పార్టీ పెట్టినప్పుడు దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయని తెలియకుండా అదేనా ఒక రెడ్ కార్పెట్, పార్టీ పెట్టిన వెంటనే మనం సీఎం అయిపోతామో లేకపోతే ఒక అద్భుతంగా ఉంటుందో అనుకోవడానికి ఇలాంటి ఒడిగుడుకులన్నీ ఉంటాయని ముందుగా అంచనా వేసుకోకుండా రాజకీయాల్లో తిరుగుతారా? అంటే చిరంజీవి గారు వచ్చే టైంకి చిరంజీవి గారి స్వభావం అదే చెప్తున్నాను అండి. బేసిక్గా స్వభావం ఎలాగుంటుందంటే ఒక వ్యక్తి చాలా సున్నితమైన స్వభావం ఉంటుంది. ఇప్పుడు సినిమా టికెట్ల విషయమే చూడండి, పవన్ కళ్యాణ్ గారు స్పందించేటట్టుగా చిరంజీవి గారు స్పందించరు. అయితే చిరంజీవి గారి మీద ఒత్తిడి, చిరంజీవి గారు నా అంతటి నేను వచ్చి పార్టీ పెడతానంలే, చిరంజీవి గారి మీద ఎంత ఒత్తిడి వచ్చిందో ఎవరెవరు ఒత్తిడి చేశారో నాకు తెలుసు. సో ఇంతమంది ఒత్తిడి చేసి నువ్వు పార్టీ పెడితే చాలు మనం అధికారంలోకి వస్తాము ప్రజలు వెయిట్ చేస్తున్నారంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ సిద్ధపడి వచ్చారు. ఇప్పుడు ఈయన చూడండి, రెండు చోట్ల ఓడిపోయాం, పార్టీ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కూడా మనతో లేడు, కానీ ఆయన ఎంత దీక్షతోటి ముందుకు వెళ్తున్నారో చూస్తే మీకు ఆ మార్పు. నేనేమన్నానంటే బేజమే అది, ఇది ప్రజారాజ్యం మార్పుకి, కానీ ఇది మాత్రం నిజంగా బలమైన ప్రయత్నం. ఇది ప్రయత్నం ఎప్పటికీ సఫలం అవుతుంది అది ప్రజల మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు కూడా తిరిగి కనుచూపు మేరలో ఉందా సఫలమయ్యే ఆ రోజు? దగ్గరలోనే ఉందండి, ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో మీరు చూశారు, మీ ప్రైమ్ లైన్లో కూడా చూపించారు, పెంటపాడు మండలంలో రావుపాడు ఎంపీటీసీ ఒక బొచ్చల తాతారావు అని ఒక అతనికి మేము ఇస్తే ఆయన ఏం చేశాడంటే ములగాల వెంకట్రావు అని చెప్పి వైసీపీ అభ్యర్థి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన తాలూకా కారులోనే తిరుగుతూ అందరూ ఆయనకు ఓటేయండి అని చెప్పాడు. మాకు అంటే అభ్యర్థి ఓటు ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి బ్యాలెట్ పేపర్లో గ్లాస్ ఉంది, మా గ్లాస్ వాడు కూడా ఫ్యాన్తో కూర్చొని తిరుగుతున్నాడు. కానీ ప్రజలు ఎవరికి ఓటేసి గెలిపించారంటే గ్లాస్ ఓటేసి గెలిపించారు. అంటే మార్పు ఎంత బలంగా వస్తుంది అనేది చూస్తే ఎప్పుడు కూడా ఏంటంటే మార్పుకి సహనం కావాలండి. మార్పు వెంటనే రాదు, రాలేదు కదా అని వెళ్ళిపోతే రాదు, ఎప్పటికీ రాదు. మీకు కనుచూపు మేరలో ఉందా అంటే నాకు తెలిసి, నాకు నిన్ననే ఒక డాక్టర్ గారు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి, సత్య గారు ఇదివరకు నేను ఇక ఈ ఊర్లో తిరుగుతున్నప్పుడు అందరూ పిచ్చిక్కినట్టు జగన్ జగన్ అనేవారు,
ఇప్పుడు మొత్తం అంతా పవన్ పవన్ అంటున్నారు, నేను రాగానే నా చుట్టూ మూగారు, నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి అన్న. అంటే 2.5 సంవత్సరాల్లో ఈ జగన్ అన్న వ్యక్తి నార్మల్గా పథకాలు బాగా ఇస్తున్నాడు అంటే పల్లెటూరులో చాలా ఆనందంగా ఉండాలి కదా జగన్ మీద. అటువంటిది వాళ్ళు జగన్ వద్దు పవన్ కావాలని అంటున్నారని. అంటే కళ్యాణ్ గారికి ఆ ఓర్పు ఉందండి? బాగా ఉందండి, కళ్యాణ్ గారికి ఉన్నంత ఓర్పు నాకు తెలిసి ఈ ఎవరికి లేదు. ఎందుకు పూర్తి